చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన నయనతార ఇక వివరాలలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలకు వెళ్తే చిరంజీవి గారికి హ్యాండ్ ఇచ్చిన నయనతార అన్న వార్త ఇప్పుడు సంచలనం రేపింది ఎందుకంటే ఆమెకు భారీ రెమొల్యూషన్ ఆఫర్ చేసిన ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్లు ఫిలిం వర్గాలు చెబుతూ ఉన్నారు వివరాల్లోకి వెళ్తే చిరంజీవి గారు సెకండ్ ఇనింగ్స్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో రామ్ చరణ్ గారు కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రేజర్ ఇప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చి సంచలనం రేపుతో ఉంది ఇంకోవైపు ఈ సినిమా మే పదమూడున విడుదల చేయనట్లు ఆచార్య చిత్ర చెప్పుకొచ్చింది లూసిఫర్ వేదాలం సినిమాలను లైన్లో పెట్టారు చిరంజీవి గారు ఇక లూసిఫర్ సినిమా దర్శకత్వం బాధ్యతలు ఎంతోమందిని అనుకుని చివరకు తమిళంలో ఎన్నో సినిమాలు ప్రూఫ్ చేసుకున్న తెలుగు వాడైన మోహన్ రాజాకు అప్పగించారు మలయాళంలో కథ ప్రకారం హీరోయిన్ లేదు కానీ తెలుగులో మాత్రం చిరంజీవి గారు ఇమేజ్ తగ్గట్టుగా హీరోయిన్ పాత్ర డిజైన్ చేశారట అంతేకాదు ఈ క్యారెక్టర్ కోసం నయనతారను సంప్రదించారట కానీ నయనతార ఈ సినిమాలో ఈ పాత్ర కోసం అంతగా ఇంపార్టెంట్ లేకపోవడంతో ఈ ఆఫర్ను రిజెక్ట్ చేసిందట దీంతో చిత్ర బృందం మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారట గతంలో నయనతార సైరా నారసీంహారెడ్డి సినిమాలో చిరువు సరసన హీరోయిన్ గా నటించింది ఇక ఆ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా అదే విధంగా కొనసాగుతుంది అని అనుకున్న సమయంలో నయనతార ఇలా చేయడంపై చాలా మంది చర్చనీయాంశంగా మారింది దీన్ని బట్టి చూస్తే చిరంజీవి గారి పక్కన హీరోయిన్ అయితే చేస్తాదట తరువాత ఇంకే పాత్ర చేయాలని చెప్పేసిందని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇకపోతే చిరంజీవి గారు ఆచార్య ట్రేజర్ మాత్రం ప్రస్తుతం మంచి ట్రెండింగ్లో ఉంది దీనికి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది ఎక్కడ చూసినా ఆచార్య ట్రీజర్ మోత మోగిపోతూ ఉంది చిరంజీవి గారి ఆచార్య సినిమా కోసం మనం మే వరకు ఆగాలి మరి